Hi everyone, welcome to our channel. Today topic is File Explorer. This File Explorer is the most important topic in Windows. Now, we have to store data in our computer. We have to store data computer. First of all, the File Explorer. So, సో ఇక్కడ ఇది క్లిక్ చేసినా కానీ మనకి ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అవుతుంది లేకపోతే మనకి ఇక్కడ విండోస్ బటన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి మనకి ఇందులో విండోస్ సిస్టమ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే కూడా మనకి ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసినా కానీ మనకి ఇది ఓపెన్ అవుతుంది ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీక్వెంట్ ఫోల్డర్స్ అని మనకు ఒకటి కనిపిస్తుంది ఓకే ఫ్రీక్వెంట్గా యూజ్ అయ్యే ఫోల్డర్స్ అందులో మనకి డెస్క్టాప్ ఉంది డౌన్లోడ్స్ ఉంది డాక్యుమెంట్స్ ఉంది పిక్చర్స్ ఉంది సో ఇవి వర్క్ ఫైల్స్ కంప్యూటర్స్ ఇమేజెస్ ఇవన్నీ ఏంటంటే నేను ఇంతకుముందు ఎక్కువగా వర్క్ చేశాను కాబట్టి ఇవి క్రియేట్ అయినాయి అందరికీ ఇవి ఉండవు డిఫాల్ట్గా అయితే డెస్క్టాప్ డౌన్లోడ్స్ డాక్యుమెంట్స్ పిక్చర్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం ఈ డెస్క్టాప్ అంటే ఏం లేదు మనకి ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో స్క్రీను దీన్నే డెస్క్టాప్ అంటాం అంటే మనం ఇక్కడ కూడా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ సేవ్ చేసుకోవచ్చు అని అర్థం రైట్ నెక్స్ట్ సెకండ్ డౌన్లోడ్స్ ఇక్కడ మనకి డౌన్లోడ్స్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది నేను కొన్ని ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసినా ఆటోమేటిక్గా ఇక్కడే డౌన్లోడ్ అయిపోతాయి అంటే మనం ఏదన్నా నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఈ డౌన్లోడ్లో స్టోర్ అవుతాయి లేదా ఆ ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకు ఆప్షన్ కూడా అడుగుతుంది సో ఎక్కడైనా లొకేషన్ చూజ్ చేసుకుంటావని ఎలాంటి లొకేషన్ చూజ్ చేసుకోకుంటే డిఫాల్ట్గా ఈ డౌన్లోడ్లో సేవ్ అవుతుంది నెక్స్ట్ డాక్యుమెంట్స్ మనం ఏదైనా డాక్యుమెంట్లో వర్క్ చేసినప్పుడు దాన్ని సేవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోట్ ప్యాడ్ కానీ వర్డ్ ప్యాడ్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ దాంట్లో వర్క్ చేసిన తర్వాత సేవ్ చేసినప్పుడు అవి డిఫాల్ట్గా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే డాక్యుమెంట్స్లో స్టోర్ అవుతాయి వీటి తర్వాత మనకి కింద డివైజెస్ అండ్ డ్రైవ్స్ అని ఉన్నాయి డివైజెస్ అంటే నేను ఇక్కడ ఎలాంటి డివైజెస్ కనెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ డిస్ప్లే చూపెట్టలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాను అది ఇక్కడ చూపిస్తుంది ప్రింటర్ కనెక్ట్ చేస్తాను చూపిస్తుంది అట్లా డివైజెస్ అంటే అవి మరి డ్రైవ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ సిడిజి కనిపిస్తుంది కదా వీటిని మనం డ్రైవ్స్ అంటాం ఈ సి అనేది నేను నా పీసీలో ఎస్ఎస్డి ఉంది కాబట్టి ఇది డిఫాల్ట్ సిగా తీసుకుంటుంది తర్వాత ఈ హెచ్డిడి ఏదైతే ఉందో దాన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను నాది 1 TB దాన్ని ఆఫ్గా చేశాను అందుకే ఇక్కడ 499 రిమైనింగ్ ఇక్కడ తీసుకుంది అనమాట సో ఈ విధంగా 2 డ్రైవ్స్గా తీసుకుంటుంది అయితే నేను ఎక్కడైనా స్టోర్ ఎక్కడైనా మన నా ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు సో అంటే దీంట్లోనే వేసుకోవచ్చు ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు కానీ మనం ఇందులో వేంట్లో కూడా చేయకూడదు పర్టికులర్గా సీలో అసలు చేయకూడదు మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలంటే డీలో కానీ ఈలో కానీ సమ్ అందులో సేవ్ చేసుకోవాలి దానికోసము మనం వీటిని ఓపెన్ చేయాలి వీటిని ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ మన ఫైల్స్ని డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి ఈ ఎల్లో కలర్లో కనిపించే వాటిని మనం ఏమంటామంటే ఫోల్డర్స్ అంటాం ఇవి డిఫాల్ట్గా ఎల్లో కలర్లో ఉంటాయి మనం కావాలంటే వేరే కలర్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా ఎందుకు క్రియేట్ చేసుకోవాలి మరి ఈ ఫోల్డర్స్ ఎందుకు మళ్ళీ ఇవి ఆల్రెడీ డ్రైవ్స్ ఉన్నాయి అక్కడ డిఈ ఉంది సిస్టమ్ ఫైల్స్ కోసం సి ఉంది మళ్ళీ ఇక్కడ ఫోల్డర్స్ ఎందుకు అంటే నేను ఒక పర్టికులర్ ఒక వర్క్ చేస్తున్నా అలాగే ఇంకొక వర్క్ చేస్తాను ఆ 3 వర్క్స్ 3 డిఫరెంట్ అనుకుందాం వాటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొన్ని ఇమేజెస్ తీసుకున్నాను నేను ఇప్పుడు డెస్క్టాప్ అయినా ఏం చేస్తున్నానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను సో దానికోసము డెస్క్టాప్ అయినా రైట్ క్లిక్ చేసేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇందులో మనకి న్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఈ న్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫోల్డర్ ఈ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది ఎక్కడ క్రియేట్ అయింది డెస్క్టాప్ అయినా క్రియేట్ అయింది నేమ్ ఏంటి అంటే న్యూ ఫోల్డర్ డీఫాల్ట్గా న్యూ ఫోల్డర్ అని ఉంటుంది రైట్ నేను మళ్ళీ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు నేమ్ ఏమొస్తుందంటే న్యూ ఫోల్డర్ 2 అని వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ న్యూ ఫోల్డర్ ఉంది కాబట్టి ఇంకొకటి ఏమొస్తుంది న్యూ ఫోల్డర్ 2 అని వస్తుంది సో మనకి ఇట్లా న్యూ ఫోల్డర్ నేమ్తో క్రియేట్ అవుతాయి డీఫాల్ట్గా లేదు నాకు ఈ నేమ్ వద్దనుకుంటే ఇలా మనం క్రియేట్ చేసినప్పుడు ఇలా బ్లూ కలర్లో ఉంటుంది కదా అప్పుడు మనం నేమ్ ఇచ్చుకోవచ్చు నేను ఇక్కడ నేమ్ ఇస్తున్నాను మై ఫోల్డర్ సో నేను ఇక్కడ ఒక నేమ్ ఇచ్చి ఎంటర్ కొట్టాను ఇదేంటి మై ఫోల్డర్ అనే నేమ్ తోటి క్రియేట్ అయింది ఇవి ఎక్కడ ఈ 2 కూడా డెస్క్టాప్ అయినా క్రియేట్ అయినాయి ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఇందులో మనకి ఎట్లాంటి ఫైల్స్ లేవు మనకు అసలు ఫోల్డర్ యొక్క యూజ్ ఏంటి అనేది తెలియజేయడానికి నేను ఇక్కడ కొన్ని ఫైల్స్ అనేవి ఇక్కడ తెచ్చుకుంటున్నాను సో సమ్ ఇమేజెస్ అనేది వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను సో ఇవి చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూస్తే గాడ్ ఇక్కడ సమ్ పర్సన్ ఉన్నాడు సమ్ వెడ్డింగ్ ఇవన్నీ డిఫరెంట్ ఇవన్నీ నాకు వేరువేరుగా ఉండాలి
అంటే సో ఈ వెడ్డింగ్ సంబంధించినవి ఒక చోట ఉండాలి, ఈ పర్సన్కి సంబంధించినవి ఒక చోట ఉండాలి, గాడ్కి సంబంధించింది ఒక చోట ఉండాలి అంటే వీటి కోసమే మనకి ఫోల్డర్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే పర్టికులర్ ఒక టాపిక్ సంబంధించిన ఫైల్స్ని మనం ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. సో దానికే దానికోసమే ఈ ఫోల్డర్స్ అనమాట. ఇప్పుడు ఈ మై ఫోల్డర్స్లో నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, గాడ్ ఫోల్డర్కి ఒక నేమ్ ఇచ్చాను, అదేవిధంగా ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, సమ్ పర్సన్. నెక్స్ట్ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, దీనికి నేను నేమ్ వచ్చేసేసి వెడ్డింగ్ అని ఇస్తున్నాను. రైట్, ఇప్పుడు నాకు ఇక్కడ 3 ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ అన్నీ ఇట్లా కలిసిపోయినాయి కాబట్టి నాకు వేరు వేరు కావాలి. ఈ ఫైల్స్ని ఇందులోకి మూవ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాడ్కి సంబంధించి క్లిక్ చేస్తాను, ఇక్కడ కట్, రైట్ క్లిక్ చేసేస్తే మనకి ఇందులో కట్ అనే ఆప్షన్ ఉంటుంది, కట్ చేస్తాను. లేదా మీరు కీబోర్డ్లో కంట్రోల్ ఎక్స్, ఓకే కంట్రోల్ ప్లస్ ఎక్స్ క్లిక్ చేసినట్టు కట్ అవుతుంది. ఇప్పుడు ఈ గాడ్ అనేది ఓపెన్ చేసేసి దీంట్లో నేను కంట్రోల్ వి లేదా రైట్ క్లిక్ చేసేసి పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏది చేసినా కానీ ఆ ఫైల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. రైట్, ఈ విధంగా వచ్చేసింది, ఈ గాడ్లోకి ఈ ఫైల్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ పర్సన్కి సంబంధించిన 3 ఉన్నాయి కదా, ఈ 3 ఎంటిని కూడా నేను ఫస్ట్ ఫైల్ మీద క్లిక్ చేసేసి షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ వన్ మీద క్లిక్ చేసి ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నాయి కూడా సెలెక్ట్ అవుతాయి. మధ్యలో సింగిలే ఉంది కాబట్టి ఈ విధంగా అది కూడా సెలెక్ట్ అవుతుంది. లేదా లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా అంటే కూడా ఆ ఫైల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. సో వీటిని సేమ్ ఇంతకుముందు లాగానే కంట్రోల్ ఎక్స్ లేదా రైట్ క్లిక్ చేసేసి కట్ అలా కాకుండా మనము ఈ పర్సన్లోకి తీసుకెళ్ళాలంటే ఈ డైరెక్ట్ వీటిపైన లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా తీసుకెళ్ళొచ్చు. రైట్, మళ్ళీ ఇంకొకసారి. సో ఈ మూడింటిని సెలెక్షన్ చేసుకున్నాను. సో మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ మీద క్లిక్ చేసి పట్టుకున్నాను, ఇలా డ్రాగ్ చేశాను, దీన్నే డ్రాగింగ్ అంటాం. ఇవన్నీ ఇక్కడికి వెళ్ళిపోయాయి, ఆ ఫైల్ పర్సన్ అయితే ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయాయి. రైట్, నెక్స్ట్ మళ్ళీ ఈ మూడింటిని సెలెక్షన్ చేసుకున్నాను. రైట్, సో సేమ్ ఇంతకుముందు లాగానే. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, నాకు ఇవి ఇక్కడ ఉండాలి, మళ్ళీ వెడ్డింగ్ అనే ఫోల్డర్లో కూడా ఉండాలి, అంటే వీటికి కాపీస్ కావాలి. కాపీస్ కావాలంటే సేమ్ మూడింటిని సెలెక్షన్ చేసుకోండి, ఏ విధంగానైనా సెలెక్షన్ చేసుకోండి. మీరు రైట్ క్లిక్ చేసేస్తే కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా కీబోర్డ్లో కంట్రోల్ సి సెలెక్షన్ చేసిన తర్వాత కంట్రోల్ సి ప్లేస్ చేసేసి ఇందులో కావాలి కాబట్టి ఇందులో ఓపెన్ చేసేసి కంట్రోల్ వి, ఇప్పుడు పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వి లేదా రైట్ క్లిక్ చేసేసి పేస్ట్. ఈ విధంగా కూడా మనం ఒక చోట ఉన్న ఫైల్స్ని ఇంకొక చోటకి తీసుకెళ్ళొచ్చు. అయితే ఇక్కడ కట్ కాపీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మనం మాట్లాడుకునేది. ఇప్పుడు మనము ఈ ఫోల్డర్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే అన్ని ఇమేజెస్ కానీ అన్ని ఫైల్స్ ఒకే చోట ఉండకుండా సపరేట్గా పెట్టుకోవడం కోసము ఈ ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ ఫోల్డర్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, దీలో కానీ ఈలో కానీ చేసుకోవాలి. అయితే నేను ఇంతకుముందు ఎక్కడ చేస్తాను, ఇదన్నీ కూడా డెస్క్టాప్ అయినా చేస్తాను. ఈ డెస్క్టాప్ అయినా చేయకండి, చేస్తే వచ్చిన నష్టం ఏంటంటే సిస్టమ్ అనేది స్లో అవుతుంది. ఈ డెస్క్టాప్ అనేది సి అంటే ఇక్కడ కంప్యూటర్ మన అప్లికేషన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ చేయడానికి ఈ సి అనేది వాడతాం. సో అట్లాంటి ప్లేస్లో మన పర్సనల్ ఫైల్స్ కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ సి అనే ఫోల్డర్ డ్రైవ్కి లోడ్ ఎక్కువైపోయి మన సిస్టమ్ అనేది స్లో అవుతుంది. అందుకని ఇక్కడ డెస్క్టాప్ అయినా మీరు ఎలాంటి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ క్రియేట్ చేయకండి. సో వీటిని డిలీట్ చేయండి. సో ఇలా సెలెక్షన్ చేసుకొని డిలీట్, మన కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ కొట్టిన వెళ్ళిపోతాయి. లేదా సెలెక్షన్ చేసుకొని ఆ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేస్తే మనకి డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది, అలా డిలీట్ చేసినా కానీ అవి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతాయి. రైట్, అయితే మనం ఇక్కడ ఫోల్డర్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసేసి మనకి డిఫాల్ట్గా ఇలా వస్తుంది, డీలో కానీ ఈ కానీ ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు ఫోల్డర్ అనేది క్రియేట్ చేయండి, న్యూ ఫోల్డర్. ఈ విధంగా దానికి ఒక నేమ్ ఇచ్చుకోండి, మై ఫోల్డర్. సో ఇందులో ఓపెన్ చేసేసి మీరు ఇందులో మళ్ళీ ఇంకేనైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, లేదా డైరెక్ట్ ఫైల్స్ అన్న సేవ్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డర్కి ఫైల్కి డిఫరెంట్ ఏంటంటే ఫైల్ అనేది ఇమేజ్ కావచ్చు, డేటా ఫైల్ కావచ్చు, ఇంకేదైనా వీడియో కావచ్చు, ఏదైనా ఒక ఫైల్. ఫోల్డర్ అనేటప్పటికీ వాటి అన్నింటినీ ఒక చోట పెట్టడానికి యూజ్ చేసేసి ఒక బాక్స్ లాంటిది, ఒక స్పేస్ అనమాట. మనకి ఆల్రెడీ మన డ్రైవ్లో కొంత స్పేస్ని అంటే ఒక దగ్గర పెట్టుకోవడానికి మనకు ఒక వే కల్పిస్తుంది. సో అయితే మనం పెయింట్లోకి వెళ్దాం. సో పెయింట్ ఎలా ఓపెన్ చేయాలి, విండోస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాక్సెసరీస్ అనే ఆప్షన్ ఉంటుంది, విండోస్ యాక్సెసరీస్. దీంట్లో మనకి పెయింట్ అనేది ఉంటుంది.
సో ఇందులో నేను ఏం చేస్తానంటే సమ్ షేప్స్ అనేది డ్రా చేస్తాను, రైట్? సో నేను ఏదో వర్క్ చేసుకున్నా, ఈ పెయింట్ అనే అప్లికేషనే కాదు ఏ అప్లికేషన్స్లోనైనా నేను ఏదో ఒక వర్క్ చేసుకున్నా. ఆ వర్క్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్తాం, ఇందులో సేవ్ యాజ్ కొట్టాలి. ఫస్ట్ టైం అయితే సేవ్ యాజ్ కొట్టాలి. అయితే ఇప్పుడు ఈ ఫైల్ని నేను ఎక్కడ స్టోర్ చేయాలి? ఇక్కడ పీసీ. సో నేను ఈ జీ అనే ఒక డ్రైవ్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ కూడా మనం ఫోల్డర్ అనేది క్రియేట్ చేయొచ్చు. డైరెక్ట్ ఈ డీలో ఈ ఫైల్ని సేవ్ చేయకుండా ఇక్కడ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగంటే మనకి ఇక్కడ ఈ స్పేస్లో రైట్ క్లిక్ చేసేసి సేమ్ ఇక్కడ న్యూ అనే ఆప్షన్ వస్తుంది, అందులో ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇలా ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీనికి నేమ్ కావాలంటే నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓపెన్, ఇప్పుడు దీనిపైనే ఉంది కాబట్టి ఓపెన్. ఇప్పుడు మనం ఏది ఓపెన్ అయింది? మన పీసీ. పీసీ లోపల వర్క్ అనే ఒక డ్రైవ్ ఉంది. మన డ్రైవ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను. సో సమ్ స్పేస్ వర్క్స్ అనేది ఒక స్పేస్, అందులో న్యూ ఫోల్డర్, అక్కడ అన్టైటిల్ది. నేను ఇప్పుడు చేసిన ఈ సర్కిల్స్ ఏదైతే తీసానో దానికి సంబంధించి దీనికి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే, సంథింగ్, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. మై పిక్చర్ సంథింగ్, ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోండి. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. అది ఇప్పుడు మనకు అక్కడ సేవ్ అయింది. సో నేను ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ అక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. సో డైరెక్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తాను. వర్క్స్లోకి వెళ్ళాను. అందులో నేను న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, న్యూ ఫోల్డర్, అందులో మై పిక్చర్. దీన్ని ఓపెన్ చేస్తే కూడా మనకి ఇలా వచ్చేస్తుంది, సమ్ ఇమేజ్ రూపంలో వస్తుంది, రైట్? నెక్స్ట్ నాకు ఈ మై పిక్చర్ అనేది వద్దు, నేను నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్, దానిపైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. మీకు ఇందులో రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్? లేదా దీనిపైన క్లిక్ చేసేసి కీబోర్డ్లో F2 అని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా నేమ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆల్రెడీ ఉన్న నేమ్ సెలెక్ట్ అవుతుంది. నేను ఇప్పుడు ఏదైతే కొత్తగా టైప్ చేస్తానో ఆ నేమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 001 నేను నేమ్ అనేది ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఏమవుతుంది? నేమ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఈ న్యూ ఫోల్డర్ కూడా నాకు నేమ్ వద్దు. సో కీబోర్డ్లో F2 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా నేమ్ అనేది అడుగుతుంది, మై ఫోల్డర్. లేదు, నాకు ఇది కూడా వద్దు అనుకుంటే సేమ్ మళ్ళీ కీబోర్డ్లో F2 ప్రెస్ చేయండి, లేదా దీనిపైన రైట్ క్లిక్ చేయండి. ఇందులో రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా నేమ్ అనేది ఎంటర్ చేయమండి, మై పిక్చర్స్, రైట్? ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆ ఫైల్స్ అనేవి వస్తాయి. సో ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్. ఫైల్ ఎక్స్ప్లోరర్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఫైల్స్ని స్టోర్ చేయొచ్చు. అయితే ఆ ఫైల్స్ని ఎక్కడ ఎలా స్టోర్ చేయాలనేదే ఇంపార్టెంట్. సో మనము మనకున్న హార్డ్ డిస్క్లో, పర్టికులర్గా హార్డ్ డిస్క్లోనే సేవ్ చేయండి. హార్డ్ డిస్క్ని మనము కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటాం ఆల్రెడీ. అది డి నుంచి మొదలవుతుంది. సి అనేది సిస్టమ్కి సంబంధించిన అప్లికేషన్స్ అండ్ విండోస్ స్టోర్ అవుతుంది. దాంట్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పర్సనల్ ఫైల్స్ని సేవ్ చేయకండి. సో డీలో కానీ ఈలో కానీ ఎఫ్లో కానీ సేవ్ చేయండి. మీరు డీలో కూడా మీరు దాంట్లో ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. ఫోల్డర్స్ క్రియేట్ చేసేసి మీ ఫైల్స్ని సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది యూజ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.